మిత్రులారా, డెమోక్రసీలో రాజకీయాలు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. రాజకీయ నిర్ణయాల వల్లనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. మనము రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజలకి అన్యాయం జరిగినట్టయితే గుండాలు, దోపిడీదారులు వీళ్ళందరూ రాజకీయాలకు దగ్గర ఉంటే ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు మక్కువ చూపెట్టాలి, రాజకీయాలకు దగ్గర ఉండాలి, రాజకీయ నిర్ణయాలకు దగ్గర ఉండాలి. రాజకీయ నిర్ణయాలలో ఆలోచించి పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయాలి. సమాజంలోని కీలక అంశాలకి, కీలక నిర్ణయాలకి రాజకీయాలతోటే పాసిబుల్. ఎవరన్నా రాజకీయాలకు దూరంగా ఉంటే అది సమాజానికి దూరంగా ఉన్నట్టే. వరంగల్కి జరిగిన అన్యాయంలో ఇంకోటి ఏంటంటే, ఆజం జాయమిల్ని తీసేయడం అనేది 10,000 మందికి ఉపాధి కల్పించే, ఎంప్లాయ్మెంట్ కల్పించే ఆజం జాయమిల్ని పోగొట్టుకోవడం అనేది ఒక పెద్ద లాస్ వరంగల్కి. అది జస్ట్ ఈ పాలిటీషియన్స్ అమ్ముకొని పంచుకున్నారు. ఇది అంతేగాని రాజకీయాలు నిర్మాణత్వంగా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి, అంతేగాని నాశనం చేసేటట్టు ఉండద్దు. వ్యక్తుల కంటే పార్టీలు గొప్ప, కానీ పార్టీల కంటే కూడా ప్రజలు గొప్ప. ఎన్నో ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం తీసుకో, స్వతంత్రానికి చేసిన ఉద్యమాలు తీసుకో, ఇవన్నీ ప్రజల ఆకాంక్ష మీదనే జరిగినాయి. కానీ ఇది ఒకడు ఏదో ఒక పర్సన్ తోటి జరిగిందనేది కాదు. మాకు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చింది అని కాదు. వీళ్ళు పుట్టకపోతే ఇంకా వేరే వాళ్ళు పుట్టేటోళ్ళు. గాంధీజీ పుట్టకపోతే మనకు స్వతంత్రం రాదా అన్నట్టు అని అంటే అది తప్పు. గాంధీజీ పుట్టకపోతే వేరే ఎవరో స్వతంత్రం కోసం పోరాడేటోళ్ళు కావచ్చు. బట్ దానివల్ల మనము ఈ ప్రజల వల్ల వచ్చిన, ప్రజల ఆకాంక్షలతో వచ్చిన ఈ పోరాటాలతో వచ్చిన ఇవి మనకి జరిగిన న్యాయంని మనం ఇట్లా ఒక మనిషితోటే లింక్ పెడితే వీఆర్ అండర్మైనింగ్, వేరే వాళ్ళని చిన్న చూపు చూపెడుతున్నట్టయితే. ఒకవేళ మీరు సచార్ కమిటీ రిపోర్ట్ చదువుంటే ముస్లింలకు జరుగుతున్న అన్యాయం గురించి ఇండియా మెయిన్ స్ట్రీమ్లో ఆ రిపోర్ట్ క్లియర్గా తెలుపుతుంది. ఏమని అంటే వాళ్ళకి పొలిటికల్గానే కానీ, సోషల్గానే కానీ, ఎకనామిక్గానే కానీ చాలా వాళ్ళు గ్రో కావడానికి చాలా బెరియర్స్ ఉన్నాయి. ఆ బెరియర్స్ని తీసే లాంటి ప్రణాళిక తీసుకురావాలని గవర్నమెంట్కి రికమెండ్ చేశాను. ముస్లిం సోదరులు 14% ఉంటే ఇండియాలో 2.5% మాత్రమే వాళ్ళు మంచి కీలకమైన పొజిషన్స్ ఉన్నారు. అంటే ఇఫ్ యు టేక్ బ్యూరోక్రటిక్ పొజిషన్స్లా, లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లా 2.4% ఉన్నారు. అంటే ఒకవేళ సామాజిక న్యాయం అంటే కరెక్ట్ వాళ్ళకి చెందాల్సిన పర్సంటేజ్ చూసుకున్నా కానీ వాళ్ళకి ఇది చెందట్లేదు. సో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని నేను సచార్ కమిటీ ఇంకో విషయం చెప్పింది. ముస్లిమ్స్ పరిస్థితి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కంటే కూడా చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళ పొజిషన్ అనేసి. సో మా వరంగల్నే తీసుకుంటే నేను ఎంతోమందిని చూస్తాను, మెకానిక్లని, టీ స్టాల్ల పనిచేసే ముస్లిం కిడ్స్ని నేను ఛాన్సర్ల వాళ్ళకి ఏదో నాకు దోచినంత హెల్ప్ చేసిన. బట్ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వరంగల్లో చాలా సైజబుల్ ముస్లిం పాపులేషన్ ఉన్నది. వాళ్ళకి వాళ్ళ కోసము ఒక వాళ్ళని స్కూలు పంపించడానికైనా కానీ వాళ్ళ కోసం అసలు ప్రోగ్రామ్స్ లేవు. అదే సచార్ కమిటీ కూడా చెప్పింది. అసలు 20 ఏళ్ళ కింద నేను యుఎస్కి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ వరంగల్ బస్ స్టేషన్, వరంగల్ ట్రైన్ స్టేషన్ పరిస్థితి అదే ఉన్నది. ఇంకా దాని మీద ఎక్కువ చెత్త కుప్ప పడున్నాయి, కానీ దాన్ని డెవలప్ చేసిందే పోలే. వరంగల్ నుంచి కాజీపేట వాడుకు ఇప్పుడు బాత్రూమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, ఓకే కొన్ని వచ్చినాయి అంట. బట్ దానిలోకి ఈ ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి పోయేటట్టు అంత శుభ్రంగా ఉన్నాయంటే ఆ పరిస్థితి కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉండడం అనేది అది. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ వరంగల్లో, ప్రైవేట్ ఎడ్యుకేషన్కి వరంగల్ అయినా హైదరాబాద్ అయినా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వీళ్ళు మాత్రమే లాభపడ్డారు, కానీ ప్రజలు లాభపడ్డరా అంటే లాభపడలేదు. అంతేకాకుండా వీళ్ళు మాత్రం దోసుకుంటుండ్రు. ఇవి గవర్నమెంట్ స్కూళ్ళు ఇలాంటివి మాత్రము మొత్తం ఇంకా అదే చెత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదే
పాతబడ్డ బర్డ్లు ఎప్పుడో నేను చూసినప్పటికీ ఇప్పటికీ అవే బర్డ్లు ఉన్నాయి వరంగల్. ఈ గత 5-10 ఏళ్ళల్లో ఎక్కడ ఖాళీ జాగు ఉంటే అక్కడ మొత్తం ఇక ఈ ఈ వాటి మీద పడుడు దోసుకునుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇవే అవుతాయి. రాజకీయాలు అంటే ఒకప్పుడు అట్లీస్ట్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండే, ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాటిలల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదో లేదో తెలియదు, కానీ లాస్ట్ 5-10 ఏళ్ళలో మాత్రం వరంగల్ పరిస్థితి ఎవడైనా నా దోస్తుల జాగా చూసినా కానీ అరే నాది ఇక్కడ జాగుండేరా వాడు ఒకటి తీసుకున్నాడు అనే స్టోరీలే. ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చి ఓటు అడిగితే అడగండి, తెలంగాణ మూమెంట్లో చచ్చిపోయిన వాళ్ళది ఒక 5 పేర్లు చెప్పమనండి, 5 పేర్లు అంతే. వరంగల్ నుంచి ఎక్కడో మొత్తం తెలంగాణ నుంచి కాదు కానీ వరంగల్ నుంచి చచ్చిపోయిన వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పండి, వాళ్ళకి న్యాయం జరిగిందా అని అడగండి. కావట ఎవడు పేర్లు కూడా చెప్పాడు మీకు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాడు పట్టించుకోడు కాబట్టి. 1969 తెలంగాణ పోరాటానికి వరంగల్ నుంచి ఇప్పుడు బతుకున్న వాళ్ళైనా వీళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు, పాత వాళ్ళు పాపం మార్షర్స్ చనిపోయిన వాళ్ళు అమరవీరులకి వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీస్ని. ఎవడన్నా రాజకీయ నాయకుడు వచ్చి మా ఓటు మీ ఓటు కావాలంటే అడగండి, ఎవరినైనా పోయి కలిసినరా ఎవరికైనా న్యాయం చేసినరా మీరు అని. కష్టపడి ఏదో కాలేజ్కి పోయి పాస్ అయ్యి బయటికి డిగ్రీ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి న్యాయం చేసేది ఏం లేదు. ఓకే, ఆ కాలేజ్ పోవడానికి కూడా ఈ ప్రైవేటైజేషన్ మొత్తం వాళ్ళకి పాపం చదువుకుందామన్న వాళ్ళకి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. చదువుకొని పాస్ అయ్యి అట్లీస్ట్ వచ్చిందంటే వాళ్ళకి జాబులు వచ్చినాయంటే రావట్లేదు. ఇది వరంగల్లో పాపం ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, వాళ్ళకి అసలు రాజకీయ నాయకులు ఎప్పుడన్నా రోజు పోయి కలిసిన రావాలని కలిసి మీకు కొన్ని ప్రయత్నాలు చేస్తాము అని చెప్పి ఏమన్నా చెప్పినరా? ఎవడన్నా రాజకీయ నాయకుడు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడిగితే అడగండి, అసలు ఒక నలుగురు ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు బతకడానికి ఎన్ని పైసలు కావాలి అని అడగండి. అసలు మీరు ఎన్ని పైసలతోటి బతకచ్చు, నెలకి ఎంత సరిపోతాయి అని అడగండి ఒకసారి. 20 ఏళ్ళ కింద మనము ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏం మారలే, ఎందుకంటే రాజకీయ నాయకులు మారలేదు కాబట్టి. వరంగల్ని మనం మంచిగా చేసుకోవాలంటే ఫస్ట్ రాజకీయ నాయకుల్ని మారవండి, మార్చి కొత్త రాజకీయ నాయకుల్ని పట్టుకురావండి, అప్పుడు మాత్రం మీకు అట్లీస్ట్ డెవలప్మెంట్ అనేది చూస్తారు. అంతేగాని అదే రాజకీయ నాయకుల్ని పెట్టుకుందాం, తెలంగాణకు ముందు తెలంగాణ వచ్చినాక అదే రాజకీయ నాయకుల్ని పెట్టుకొని మేము ఓకే కొత్త చేంజ్ చూస్తాం, బంగారు తెలంగాణ చూస్తామంటే అది జరగదు. నా సోటి వరంగల్ మిత్రులకు అందరికీ చెప్పేది ఒకటి, ఎవడైనా మిమ్మల్ని ఓటు కోసం వస్తే అడగండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని. వీళ్ళెవ్వరు రాజకీయ నాయకులు నచ్చకపోతే వరంగల్ ప్రజల్లారా నోటాకు ఓటేయండి. పోయినసారి తెలంగాణ కోసం అని ఓటేయచ్చు మీరు, కానీ ఈసారి మాత్రము నోటాకు ఓటేయండి. మీరు ఎవరికి ఓటేయకండి ఏ పార్టీ వాళ్ళకి, అప్పుడు బుద్ధి వస్తుంది. పొలిటీషియన్స్కైనా ఈ పార్టీలకైనా ఎవరికి ఇవ్వాలి టికెట్లు ఎవరికి ఇవ్వద్దు టికెట్లు అని.